కాంచీపురం ఇడ్లీ అంటే మామూలుగా మనం చెన్నై ఊర్లకు అది వెళ్ళినప్పుడు ఎక్కువగా కాంచీపురం ఇడ్లీ తింటాం. అక్కడ అంటే అథెంటిక్గా అక్కడ బాగా చేస్తారు కాబట్టి. అంటే అఫ్కోర్స్ ఇక్కడ కూడా మన కాంచీపురం ఇడ్లీ దొరుకుతుంది, కానీ ఎంతైనా ఆ ఆ ప్లేస్లో ఆ స్పెషల్ ఇడ్లీ తింటేనే అదొక చిన్న తృప్తి. సో ఈరోజు కాంచీపురం ఇడ్లీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఇడ్లీ ప్రిపరేషన్ మీ అందరికీ తెలిసిందే కదా, మినప్పప్పు బియ్యము అంటే మేబీ నేను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. తీసుకుని రాత్రంతా కూడా మనకు నానబెట్టుకుని అదే 8 అవర్స్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుని అది కొంచెం ఫర్మెంట్ అయిన తర్వాత మనం ఇడ్లీలు తయారు చేసుకుంటాం. ఇది మన ప్రాసెస్. ఇది కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను ఇడ్లీ పిండి. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఒక చిన్న పోపు ప్రాసెస్ చేసుకుంటాం. సో ముందుగా పోపు అన్నాను కాబట్టి నేను నెయ్యితో పోపు పెడుతున్నాను. ఓకే, నెయ్యి కాస్త కరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. అసలు ఈ ట్రిప్స్ అవన్నీ కూడా నాకు చెన్నై అనగానే టక్కని మేము చేసిన ట్రిప్స్ అవన్నీ కూడా బాగా గుర్తొచ్చాయి. సడన్గా అన్నీ మిస్ అయిపోతున్నాం కదా, ఒక భయం అంటే వెళ్ళాలన్నా ఒక భయము. అఫ్కోర్స్ చాలా వరకు కట్ చేసేసినట్టే లెక్క. మళ్ళీ ఆ ముందు రోజులు ఎప్పుడొస్తాయా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బాగుంటాయి అసలు ఆ టెంపుల్ విజిట్స్, అక్కడ తర్వాత బీచ్ కానివ్వండి, అక్కడ చెన్నైలో కాఫీ అండ్ ఫుడ్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండేవి అద ట్రిప్స్ అండ్ ఆల్. ఇప్పుడు ఆ కాంచీపురం ఇడ్లీ అన్నప్పుడు మేము చెన్నైకి వెళ్ళి ఆ ఇడ్లీ తిన్నటువంటి టైం గుర్తొచ్చింది నాకు. ఓకే, నెయ్యి కరిగింది. కరిగిన తర్వాత ముందుగా కాస్త జీలకర్ర. అండ్ ఎప్పుడు కూడా మనకి తమిళనాడు ఫుడ్లో మిరియాల కంటెంట్ ఎక్కువగా వాడుతూ ఉంటారు, దట్ ఘాటు ఫీలింగ్, అల్లము అలాగే మిరియాలు. సో అందుకు మనం కూడా యాక్చువల్గా అల్లము మిరియాలు రెండు కూడా వాడుతున్నాము ఈ కాంచీపురం ఇడ్లీలో. అల్లం ఎలా వాడుతున్నాము అనేది చెప్తాను ముందుగా, ఆ తర్వాత మిరియాలు, కొంచెం ఇంగువ. ఇంగువ కొంచెం ఎక్కువనే వేస్తాను నేను, బికాజ్ ఆ ట్రెడిషనల్ టింజ్ రావడానికి. ఆ తర్వాత కాస్త అల్లం పొడి, జింజర్ పౌడర్. సో మన ఘాటు ప్రకారంగా అంటే మనం తీసుకునే విధంగా తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. సో అల్లం ఘాటు చాలామందికి కొంచెం ఇష్టం ఉండదు. సో ఇంట్లో అందరూ తింటారు కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు అన్ని రుచుల వాళ్ళు తింటారు కాబట్టి చూసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా వన్స్ కరివేపాకు వేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేయకూడదు, వీ కెన్ స్విచ్ ఇట్ ఆఫ్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇడ్లీ, ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర పెట్టుకుందాం. సో ముందుగా నీళ్లు పోసుకొని కాస్త ఆ నీళ్లు మరిగిన తర్వాత మనము ఇడ్లీ ప్రాసెస్ చేసుకోవచ్చు. పిల్లలకి ఏం చెప్పివ్వచ్చు అంటే చక్కగా మసాలా ఇడ్లీ అని చెప్పివ్వచ్చు, వాళ్ళకి కాంచీపురాలు ఇవన్నీ తెలియదు కాబట్టి. సో అది కాస్త మరుగుతూ ఉంటాయి. సో ఈలోపు మనం ఏంటంటే చెప్పాను కదా ఇడ్లీ రెడీగా ఉంది కాబట్టి ఇడ్లీ పిండి. ఇక ఆ నీళ్లు వేడైన తర్వాత మనం ఇడ్లీలు వేసుకోవడమే. అయితే నార్మల్గా నేను ఇక్కడ ఈ రుచుల విందు ప్రోగ్రామ్ చేసిన తర్వాత నేర్చుకున్నది ఏంటి అంటే, మామూలుగా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ ప్లేట్, ఆ ఇడ్లీ ప్లేట్ మామూలుగా ఈ మూకుడులో పెట్టేసి చేస్తూ ఉంటాం ఇక్కడ. మా ఇంట్లో కూడా నేను అలాగే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మామూలుగా ఇడ్లీ అట్లా అవుతుందని నాకు తెలీదు, అంటే మా బాబు పుట్టిన తర్వాత ఇడ్లీలు ఏం చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు కూడా తెలుసుకున్నాను. సో మీరు కూడా చిట్కా వాడుతున్నారా, ఇడ్లీ ప్లేట్ ఇందులో నీళ్లు పోసి మామూలుగా ఇలాంటి ప్యాన్లో జస్ట్ అలా మామూలుగా పెట్టేసి మూత పెట్టేసి ఒక 8 మినిట్స్ అయిపోతే ఆ ఇడ్లీ కుక్ అయిపోతుంది. ఆ విషయం నాకు అసలు తెలియదు. నాలాగా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా మనం ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ పోపు సామాగ్రిని ఈ ఇడ్లీ పిండిలో వేసేసుకుందాం. మనం ఇడ్లీ పిండి నానేసుకునేటప్పుడు కొన్ని మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈవెన్ ఇడ్లీ కూడా మనం దోశ కూడా అదే పనే చేస్తూ ఉంటాము. ఓకే, ఈ విధంగా పోపు వేసేసుకున్నాము. అండ్ ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. నేను గ్రైండింగ్లో అది మనం ఏమి వెయ్యం కాబట్టి
చివర్లో వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ నేను జనరల్గా మొత్తం అయిపోయిన తర్వాత ఫర్మెంట్ అయిన తర్వాత నేను ఉప్పేస్తాను. అండ్ నేను ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతకు మాత్రమే ఉప్పేస్తాను. మొత్తంగా ఉప్పేసేస్తే మరీ పులుపు ఎక్కిపోతుందేమో అని అలా కొంచెమే వేస్తాను అన్నమాట. సో అయితే ఇప్పుడు నేను ఈ ఇడ్లీ ఎలా వేస్తున్నాను అంటే, ఒక మిస్టర్ ఇడ్లీ లాగా పెద్ద ఇడ్లీ వేస్తున్నాను అనమాట, జస్ట్ మన కోసం ఒక లుక్ బాగుండడానికి అంతే. లేదంటే మీరు మామూలుగా మీ ఇడ్లీ పాత్రలో వేసుకోవచ్చు. సో ముందు అది వేసే ముందు జస్ట్ అలా మనం నెయ్యిని అలా రాసేసుకుంటే మనకి ఈజీగా వస్తాయి. ఈ విషయం అందరు లేడీస్కి తెలిసిందే కాబట్టి డన్. సో నీళ్ళు కూడా మీకు మరిగిన సౌండ్ వినిపిస్తుంది కదా, అండ్ పొగలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కాంచీపురం ఇడ్లీని అలా చక్కగా వేసేసుకుందాం. ఫ్యామిలీ ఇడ్లీ అనమాట, ఇది ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ లాగా. సో ఇడ్లీ వేసేసుకున్నాము, వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. సో ఆబ్వియస్లీ మనకు ఇడ్లీ పూర్తవ్వడానికి ఒక 8 నిమిషాలు టైం పడుతుంది ఆవిరి మీద చక్కగా ఉడకాలి కాబట్టి. అండ్ ట్రస్ట్ మీ, ఈ జింజర్ పౌడరు, ఈ అల్లం పొడి, అలాగే మిరియాలు, ఇంగువ ఇవన్నీ బాగా వేసాం కాబట్టి టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. సో వెయిట్ చేద్దాం, ఒక 8 నిమిషాల్లో కాంచీపురం ఇడ్లీ రెడీ. మనం కాంచీపురం ఇడ్లీ తయారు చేసుకుంటున్న నేపథ్యంలో 8 నిమిషాల తర్వాత కాంచీపురం ఇడ్లీ ఎలా ఉందో చూద్దాం. వావ్, అయిపోయిందండి. ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. యాక్చువల్లీ ఇడ్లీ అయిపోయిన వెంటనే తీసే కన్నా కూడా అలా దాని ఉమ్మగిలితే బాగుంటుంది. మనం డైరెక్ట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది, మంచి మసాలా స్మెల్ లాగా. ఇలా తయారైన ఇడ్లీని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. అండ్ అలా పైనుంచి వేడివేడి నెయ్యి వేసుకొని పక్కన చక్కటి చట్నీ పొడి, లేదంటే పొళ్ళే బాగుంటాయి దీనికి, కంది పొడి, చట్నీ పొడి, ఇడ్లీ కారం, వెల్లుల్లి కారం, ఇవన్నీ కాంబినేషన్స్. పైన మాత్రం నెయ్యి కంపల్సరీ అండి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. సో ఆల్మోస్ట్ చెన్నైకెళ్ళి ఫీలింగ్ వచ్చేసింది. సో కాంచీపురం ఇడ్లీ మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కాంచీపురం ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, అల్లం పొడి 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. కాంచీపురం ఇడ్లీ తయారు చేసుకునే విధానం: 1 పూట ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పు, బియ్యం రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 పాన్లో నెయ్యి వేసి అందులో జీలకర్ర, మిరియాలు, ఇంగువ, అల్లం పొడి, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో కాస్త ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లో ఉంచి ఆవిరిపై ఉడికించుకోవాలి. అంతే, కాంచీపురం ఇడ్లీ రెడీ.